నారా చంద్రబాబు నాయుడు అనే ఒక ఊరు పేరు లేని వ్యక్తిని కేవలం ఎన్టీఆర్ అల్లుడు అనే ఒక ట్యాగ్నితో ఆయన రాజకీయాన్ని ఈ రోజు వరకు కొనసాగిస్తూ వచ్చారు. ఈ రోజున ఈ వేదిక మీద నుండి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన నిన్న ప్రెస్ మీట్ లో ఆయన లేవనెత్తిన అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా సంత నూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను సవాల్ విసురుతున్నా. నారా చంద్రబాబు నాయుడికి చెప్పిన మాట మీద నిలబడే దమ్ము ధైర్యం ఉంటే, తను చెప్పిన విషయం మీద తనకు గనక పట్టుంటే బహిరంగ చర్చకు పిలుస్తున్నాం. బహిరంగ చర్చ నువ్వు నిర్ణయించిన కేసులో నీ అనుకూలమైన టీవీ టెలివిజన్ ప్లాట్ఫామ్ అయినా, నువ్వు ఎంపిక చేసిన ఏ ప్రదేశంకైనా ఈ టీజార్ సుధాకర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చర్చకు సిద్ధం. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అవి వండినవా, భావోద్వేగంతో యువకులు పెడుతున్నవా, లేదా నువ్వు ఎన్బీకే బిల్డింగ్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుమారుగా 2000 మంది ఆపరేటర్లు పెట్టి సోషల్ మీడియాలో పదే పదే వైఎస్ జగన్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, చివరికి విజయమ్మ గారిని షర్మిలమ్మని, చిట్ట చివరకు భారతమ్మను కూడా నువ్వు కించపరిచేటట్టు నువ్వు పోస్టింగ్లు పెట్టించిన మాట వాస్తవమో కాదో మేము నిరూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు, నేనే సూటిగా ఈ మీడియా సమావేశ సందర్భంగా మిమ్మల్ని డైరెక్ట్ గా ఛాలెంజ్ చేస్తున్నాము. దయచేసి మీరు రండి, ఎందుకంటే మీరే స్వయంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో సోషల్ మీడియాలో ఇలా వచ్చిందని పాత్రికే మిత్రులకు చెప్పారు కాబట్టి అదే చర్చా వేదికగా చేసుకుందాం. నువ్వు ఎన్ని వేదికల మీదన ఎలాగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను వేధించి వేటాడి కించపరిచే విధంగా అవమానాల పాలు చేశావో ఆ సాక్ష్యాధారాలతో మేము వస్తాం. నీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో రా, కానీ చివరకు నువ్వు ఒప్పుకోవాలి, తప్పు జరిగింది అని ఎక్కడైనా నిరూపితమైనప్పుడు ఆ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్ లో నీవు పాత్రదారుడు అని తేలినప్పుడు, నీ కుమారుడు లోకేష్ పాత్రదారుడు అని తెలిసినప్పుడు తప్పనిసరిగా మీ ఇద్దరు పూర్తిగా రాజకీయ సన్యాసం చేయాలి, దానికి సిద్ధపడి ఉండమని చెప్పి కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు దిగజారుడు రాజకీయాలకు తెరతీశారు.